తమ్ముళ్ళు, ఈ రోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, మా ఆడబిడ్డల ఉత్సాహం చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, మీరేదైతే ఇటీవల లక్ష ఓట్ల లక్ష్యంగా ముందుకు పోయారు, నాకైతే మీరు సాధిస్తారని నమ్మకం వచ్చింది. మీకు కూడా నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మీటింగ్ వచ్చిన తర్వాత మీరందరూ గ్రామ గ్రామానికి వెళ్ళి 100 రోజులు నా కోసం పనిచేయండి, మీ భవిష్యత్తు కోసం పనిచేయండి, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేయండి. 5 సంవత్సరాలు తిరిగి మిమ్మల్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేసి చూపించే బాధ్యత నాది. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా, ఇప్పుడే ఆనంద్ రెడ్డి గారు చెప్పారు వస్తామంటే నాకే ఎంత ఆనందంగా ఉందండి. 30 రకాల కూరగాయలతో, ఇక్కడ పండిన కూరగాయలతో నాకు బ్రహ్మాండమైన హారం తయారు చేసేశారు. ఇది కళా నిజమా నాకే అర్థం కావడం. అంటే మామూలుగా 30 రకాల కూరగాయలు పండుతాయని ఎవరు ఊహించరు, అది కూడా ఒక పెద్ద హారం తయారు చేస్తాను ఓకే అనలేదు. నేను 25 సంవత్సరాల కంటే ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశా, జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ. అప్పుడే నేను హైటెక్ అండ్ అగ్రికల్చర్ వ్యవసాయంలో హైటెక్ కూడా తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది. దాని ఫలితమే 30 రకాల కూరగాయలు ఈరోజు రామకు పోలో పండుతున్నాయి. ఆ రోజు మీరు చూస్తే ఇజ్రాయెల్ టెక్నాలజీ చెల్లిగాని పనులు, మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం పార్టీకి ఉండే విజన్ అది. ఆ తర్వాత మీరు చూస్తే నేను మైక్రో ఇరిగేషన్ కూడా తుంపర్ల సేద్యం కానీ బిందు సేద్యం కానీ 90% ఎస్సీలకైతే 100% సబ్సిడీతో ఇచ్చానంటే అది తెలుగుదేశం పార్టీ విజన్ అది. ఎందుకంటే మైక్రో ఇరిగేషన్ వల్ల 1 ఎకరాకు వాడే నీళ్లు పొదుపుగా 3 ఎకరాలకు ఉపయోగించుకోవచ్చు, దిగుబడి పెరుగుతుంది, మీ ఆదాయం పెరుగుతుంది, నాణ్యమైన క్వాలిటీ అంతా కూడా వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దీనికి కూడా ప్రాధాన్యత ఇచ్చాను. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ నియోజకవర్గంలో నీటి ఎద్దడి లేకుండా చేయాలనుకున్నాను. 100 నీవా నీళ్లు వీకోట వరకు తీసుకొచ్చి నేను తీసుకొస్తే 13% పన్ను కావాలి. దుర్మార్గమైన పాలన చేయలే ఆ పని చేయకుండా నిరమేషాలు లెక్కేశారు. ఈ రోజు నేను వస్తున్నానంటే బ్రుక్లైన్ పెట్టి కలబెడుతున్నారు, కాలువలు కలబెడితే ఏం జరుగుతుందని అడుగుతున్నా. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, రేపు ఎన్నికలు వస్తున్నాయి, మనల్ని మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే తెలుగుదేశంగా ఉండుంటే, మన పార్టీ అధికారులు ఉండుంటే 2020కే నీళ్లు వచ్చేటివి, ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు ఇచ్చేవాళ్ళం, పాలారు మొత్తం నీటితో నింపేవాళ్ళం, కరువు అనే మాట లేకుండా చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నా, పులివెందులకు నీళ్లు ఇచ్చా, కుప్పానికి ఎందుకు నీళ్లు ఇవ్వని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. ఇంకో పక్క అడుగుతున్నా, ఎవరైతే మంత్రి ఉన్నాడో వీళ్ళ మంత్రికి కాంట్రాక్టర్లకు ఉండే కాంట్రాక్ట్ పైన ఉండే ప్రేమ రైతాంగం పైన లేదు, అందుకే మొత్తం పనులు వీళ్ళే చేసి దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరందరూ గట్టిగా చప్పట్టుకొని చెప్పాలి, మాకు అందరి నీవా నీళ్లు కావాలి, ఇది మా హక్కు అవునా కదా. మళ్ళా అందులో కూడా నేను నీళ్లు భారించమంటే వీళ్ళు అవినీతి భారిస్తున్నారు. దొంగలు వీళ్ళు ఎక్కడ చూసినా దొంగ పనులు తప్ప దొంగ బుద్ధులు తప్ప ఇంకోటి లేవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సందర్భంలో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఈ కుప్పం నియోజకవర్గాన్ని
ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలనేది నా సంకల్పం. నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని వచ్చి చెప్తున్నారు మీరేం చేశారని. నేను అడుగుతున్నా వీళ్ళందరినీ ఏం చేశామో. ప్రతి ఒక్క గ్రామానికి వచ్చుడు ఒక సిమెంట్ రోడ్డు కనపడొస్తుంది. నువ్వు నడిచేది మేము వేసిన రోడ్ల మీద, నువ్వు చూసేది మేము వేసిన ఎల్ఈడి బల్బుల దీంట్లోనే చూస్తున్నావు. ఇంకొక పక్క మీ పిల్లలు చదువుకునే బిడ్డ స్కూల్స్ లోనే కాలేజీల్లోనే అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మీరు తాగే నీళ్లు నేను కట్టిన పాలారు పైన చెక్ డ్యాముల ద్వారానే అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, ప్రతి ఒక్క పిల్లవాడు బాగా చదువుకోవాలని. ఈ నాలెడ్జ్ ఎకానమీలో కుప్పం నుంచి పిల్లలు బ్రహ్మాండంగా రాణించాలని. ఒక మాట చెప్పాలంటే కుప్పంలో కుప్పాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలనుకున్నా. ఇప్పుడు అలాంటి పిల్లల్ని నేను చూస్తున్న వాడికి ఏం అర్థం కాదు, కానీ నా మీద నమ్మకం ఆ తల్లికి ఆ తండ్రికి ఆ పిల్లలకి. దానికంటే ఏం కావాలడుగుతున్నా. అందుకే మెడికల్ కాలేజ్ తెచ్చాను, ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చాను, యూనివర్సిటీ తీసుకొచ్చాం, డిగ్రీ కాలేజీ పెట్టాం, జూనియర్ కాలేజీలు పెట్టాం, హై స్కూల్స్ పెట్టాం. ఇప్పుడే నేను వస్తా ఉంటే రెసిడెన్షియల్ స్కూల్ ఉంది అక్కడ, సోషల్ వెల్ఫేర్ నేను పెట్టింది, పక్కనే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. ఆ పిల్లలందరూ బయట వస్తా ఉంటే గేట్ వేసి అడ్డుకున్నారు పాపం. వాళ్ళు అడ్డుకున్నారు కానీ వాళ్ళ మనసులు మాత్రం మీరు అడ్డుకోలేరు. ఆ విషయం గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా. నిలబెట్టాను, అడిగాను, అడిగితే వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ పనిచేసే టీచర్లకు జీతాలు ఇవ్వడం, ఆడ పనిచేసే స్కావెంజర్కి డబ్బులు ఇవ్వడం. అంటే మీ యొక్క దౌర్భాగ్యం దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈరోజు మీరు చూశారు ఫీజు రీఎంబర్స్మెంట్ అని అట్టహాసంగా బటన్ నొక్కాడు. మొన్న ఒక ఆవిడ వచ్చింది, వచ్చి ఏడుస్తూ అయ్యా మా అమ్మాయిని చదివించలేకపోతున్నాను, నా దగ్గర డబ్బులు లేవు, కాలేజ్ మేనేజ్మెంట్ పిల్లల్ని తీసుకువెళ్ళిపోమంటున్నారు. కనీసం మీరు చదివించకపోతే నా అమ్మాయి గతి, లేకపోతే నేను కూడా ఆత్మహత్య తప్ప ఇంకొక మార్గం లేదంటే భయపడద్దమ్మా, ఈ సంవత్సరం నేనే చదివిస్తా, ఆ అమ్మాయిని పూర్తిగా చదివించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. అంటే రాష్ట్రంలో ఎంత మంది పిల్లలకు మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎక్కొట్టారు బటన్ నొక్కడం ఎందుకు? నేనున్నప్పుడు బటన్ నొక్కేది కాదు, నేరుగా ఎవరన్నా చదువుకోవాలంటే చదువుకున్న వాళ్ళకి నేరుగా మీ కాలేజీలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, ప్రభుత్వాలది. బటన్ నొక్కుడు కార్యక్రమంతో బటన్ బొక్కుడు కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. నేను అడుగుతున్నా ఎవరు పేపర్లు చూశారు ఫీజు రీఎంబర్స్మెంట్ కి సాక్షిలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ కావాలా? ఎవడబ్బ సొమ్మిది నీ నాన్న నీ జాగీరా ఇది? అంటే అడిగేవాడు లేడని, మీరు మోసపోతారని, పేదవాడిని మోసం చేయడం కోసం ఇలాంటి తప్పుడు విధానాలు చేసే వ్యక్తుల్ని ఏ వనాల్లో మీరే ఆలోచించమని నేను కోరుతున్నా. ఆదాయం మనం కాదు, న్యాయపరంగా రావాల్సిన డబ్బులు కూడా సగం కొట్టేసి సగం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొని ఇష్టానుసారంగా దోచుకుని నేనేదో ప్రజలకు అజ్జేస్తున్నా ఇచ్చేస్తున్నానని నటించే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, అందరూ మోసపోయాం, అందరూ నష్టపోయారు. మా పోలీసులు కూడా కనుక వాళ్ళు కూడా నష్టపోయారు, అందరికంటే ఎక్కువ బాధితులు వాళ్ళే. టీచర్లు, పోలీసులు, ఉద్యోగస్తులు, మా అంగన్వాడీ టీచర్లు అయితే రోడ్డు మీదనే ఉన్నారు, గురుగుల పాఠశాల టీచర్లు రోడ్డు మీదనే ఉన్నారు, పారిశుద్ధ కార్మికులు రోడ్డు మీదనే ఉన్నారు, ఆశా వర్కర్లు రోడ్డు మీదనే ఉన్నారు. ఎవరున్నారు ఇంట్లో? ఎవడూ లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నారు, కరందరూ రోడ్డు మీద ఉన్నారు. నేను అడుగుతున్నా ఏ తమ్ముడికైనా ఉద్యోగం వచ్చినా తమ్ముడు అడుగుతున్నా మోసం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సి ఊసే లేదు, ఒక్క ఉద్యోగం లేదు, పెట్టుబడులు లేవు, పరిశ్రమలు పెట్టాలంటే వచ్చేవాడు లేడు. ఈయన చూస్తే అందరికి భయం, ఎందుకంటే వాటాలు అడుగుతాడు. వాళ్ళు పెట్టుబడి పెడితే ఎంత వాటా ఇస్తావు, వాటాలు అడిగితే పెట్టుబడులు పెడతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అమర్ రాజా బ్యాటరీ కూడా పారిపోయింది. ఒకరు కాదు, లూలు గాని అదాని డేటా సెంటర్ కానీ అందరూ పారిపోయే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఒకటే చెప్తున్నా, పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే తమ్ముళ్ళు ఎవరు రావాలి? నేను ఒకటే, మీరు ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఈరోజు యువత టీనేజ్ బాయ్స్ కి గర్ల్స్ కి ఇక్కడుండే ఆడబిడ్డలకు మగవాళ్ళకి అందరు చెప్తున్నా, మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. రేపు జరిగే ఎన్నికలు మీ పిల్లల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు. ఎందుకంటున్నానంటే నిన్న బెంగళూరు ఫోరంలో నేను మాట్లాడాను, 21వ శతాబ్దం ప్రపంచమంతా కూడా నాగరిక ప్రపంచం, ఇంకో పక్క నాలెడ్జ్ ఎకానమీతో ముందుకు పోతుంది. ఈ నాలెడ్జ్ ఎకానమీలో ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రపంచమంతా తెలుగు వాళ్ళు వెళ్ళారు, భారతీయులు వెళ్ళారు. అందరికంటే తెలివిగా పనిచేసే వాళ్ళు తెలుగు వాళ్ళు అయిందని నేను గర్వపడుతున్నా. అది ఆ రోజు మనం ప్రారంభించిన ఐటీ కానీ ఎడ్యుకేషన్ కానీ. ఈరోజు ఒకటే చెప్తున్నాను, ప్రపంచమంతా రాణిస్తున్నాం, తెలుగు వారంతా బయట రాణిస్తున్నారు. అదే తెలుగు వారు ఆంధ్రప్రదేశ్ లో క్షీణించే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం ఈ సైకో పరిపాలన తప్ప ఇంకోటి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ ఉండే వాళ్ళు అన్ని వర్గాలు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, రైతు ఉన్నాడు, ఒక విద్యార్థి ఉన్నాడు, ఒక భవన నిర్మాణ కార్మికుడు ఉన్నాడు. మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? మీ ఆదాయం పెరిగిందా? మీ ఖర్చులు తగ్గాయా? మరి బటన్ నొక్కడు ఏమైంది? ఏమైందని అడుగుతున్నా. 10,000 రూపాయలు ఇచ్చి 100,000 రూపాయలు దోచేస్తే మీ జీవితాల్లో వెలుగు వస్తుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇది మోసం అవునా కాదని అడుగుతున్నా. మొన్నటి వరకు తెలంగాణ కంటే బాగా ఇస్తాం, మీకేం కావాలని ఇస్తామని చెప్పి అంగన్వాడీకి ఇప్పుడు అంటున్నారు మేము ఎప్పుడు ఆ మాటే మాట్లాడలేదని. మా తమ్ముడు అంటున్నాడు నేను బూతులు తిట్టలేకపోతున్నా. కడాన మనమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కూడా బాధితులే ఈయన పరిపాలనలో. ఇప్పుడే నారాయణ రెడ్డి శాంతిపురంలో ఒక ఆయన పార్టీలో చేరాడు. ఆ మహాతల్లి ఒక మాట మాట్లాడింది, ఆయన భార్య. ఆవిడ మాట్లాడుతూ, మేము ఈ ప్రభుత్వాన్ని చూసి మోసపోయాం, నష్టపోయాం, మేము కూడా రెడ్లే, రెడ్లైనా కూడా ఈ పరిపాలన దుష్ట పరిపాలన వ్యవసాయం నష్టపోయాం, ఏ ఒక్క రెడ్డి కూడా బాగుపడలేదు. నేను ఇంటింటికి పోయి చెప్తాను, తిరిగి తెలుగుదేశం వస్తే తప్ప మాకు మోక్షం లేదని ఆ కుటుంబం చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకొక మాట అన్నారు, వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి మాట్లాడినప్పుడు, సార్ మీరు కాని గట్టిగా లేకపోతే రేపు మా ఇంట్లో ఇప్పటికి మా ఆస్తులకే రక్షణ లేదు, రేపు మా ఆడబిడ్డలకు కూడా రక్షణ ఉండదని చెప్పే పరిస్థితికి వచ్చారంటే నాకు అర్థం కాల. అంటే కామన్ మ్యాన్ కూడా అర్థమైపోయింది, సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది. నేను అడుగుతున్నా, మీ ఆస్తికి మీకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్నే సర్వే చేశాడు, సర్వే చేసి కనీసం మీకు చెప్పకుండా రికార్డు రాసేశారు. అంటే మీ ఆస్తి ఉడుకుందో నాకు తెలియదు, ఇప్పుడు ఎత్తుక్కోవాలి మనం, అది కూడా ఎత్తుక్కోవడానికి కూడా వీలు కాని పరిస్థితి. రాష్ట్రంలో ఓట్ల దొంగలున్నారు, ఆస్తులు కొట్టేసి దొంగలు కూడా తయారైపోయారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు చూడండి, కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు, ఎంఆర్ఓకి అధికారాలు తీసేసి ఆర్డీఓకి ఇస్తారంట, ఆర్ఓఆర్ కానీ ఇవన్నీ కూడా. అంటే కొత్త చట్టం వచ్చింది, ఆ చట్ట ప్రకారం
జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన ప్రైవేట్ వ్యక్తులు పెట్టుకొని మీ రికార్డులు ఆయన మెయింటైన్ చేపిస్తారంటే తమ్ముళ్ళు మీ భవిష్యత్తు మీరు ఆలోచించుకోండి. ఇప్పటికే మీ ఆస్తులకు విలువ లేదు, మీకు భద్రత లేదు. ఇలాంటి దుర్మార్గులు వస్తే రేపు ఏమవుతారు? మీరు నాలాంటి వాడికే రక్షణ లేదంటే మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక నియంత పాలన, ఒక ఎలాంటి వ్యక్తి అంటే వేరే వాళ్ళు పచ్చగా ఉంటే చూసి సహించలేని వ్యక్తి పరిపాలిస్తున్నాడు. పాలకులు ఎప్పుడు ఎట్లుండాలంటే నా ప్రజలు బాగుంటే నేను బాగుంటాను, ఈ ప్రజల కోసం నేను పనిచేయాలని ఆలోచించాలి తప్ప వీళ్ళందరూ బానిసలుగా ఉండాలా, నా పైనే ఆధారపడాలా, నేను మాత్రం దోచుకోవాలనుకుంటే అది సబబు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ప్రజాస్వామ్యం కాదనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకే విషయం కోరుతున్నా. ఈరోజు ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు, జనసేన కార్యకర్తలు ఉన్నారు, మీరు చేయని తప్పులకి ఎంతమంది జైలుకు పోయి వచ్చారు? తమ్ముళ్ళు అడుగుతుంది, ఇక్కడ మునసాయం కూడా జైలుకు పోయి వచ్చారు. ఎస్సీల పైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. నేను నా జీవితంలో కుప్పంలో ఇలాంటి జరుగుతాయని ఎప్పుడు నేను ఆలోచించలేదు, ఊహించలేదు. అలాంటిది 400-500 పైన ఒక్కొక్కర పైన 10 కేసులు, 15 కేసులు, 20 కేసులు జైలుకు పంపించడం అంటే మనల్ని హింసించి మనలందరినీ బానిసలుగా చూసి పైశాచిక ఆనందం పొందే ముఖ్యమంత్రి మనకు కావాలన్నా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డలను అడుగుతున్నా. ఎవరైనా ధైర్యంగా నాకు అన్యాయం జరిగిందని నోటి మీదకి వచ్చే పరిస్థితిలో మీరున్నారా? 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకప్పుడు ఏ ముఖ్యమంత్రి తప్పు చేసినా అడిగారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగింది, ఆ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నా, నేను మీకు అండగా ఉంటా, భవిష్యత్తులో తప్పకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది 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 అని మరొకసారి వారందరికీ ఆమె ఇస్తున్నా.